శోభ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్కి వచ్చింది బిగ్ బాస్ బస్కి వచ్చిన తర్వాత శివాజీ గురించి మొత్తం తను వేరే రకంగా చెప్పడం జరిగింది అయితే శివాజీకి శోభాకి ఫస్ట్ వీక్స్ నుంచి కూడా వాళ్ళిద్దరికి అంటే మనకు తెలిసిందే కదా సీజన్ సెవెన్లో లో స్పా బ్యాచ్ వర్సెస్ పై బ్యాచ్ వీళ్ళ గొడవ కంటిన్యూ అవుతూనే ఉంది కదా అయితే ఈ క్రమంలో గీత కొన్ని క్వశ్చన్స్ అడిగింది ఎందుకు మీరు కంటిన్యూస్ గా స్పై టార్గెట్ చేశారు శివాజీ యావర్ అలాగే ప్రశాంత్ వీళ్ళ ముగ్గురులోనే మీరు ఎందుకని ఇంత చులకనగా చూస్తారు ప్రశాంత్ ని ఎందుకు చిన్న చూపు చూస్తారు అంటూ ప్రశ్నలు అడిగితే అప్పుడు శోభ ఏం చెప్పింది అంటే శివాజీ గారు ఎప్పుడు కూడా మమ్మల్ని టాన్ చేస్తూనే ఉండేవారు ప్రతి చిన్న విషయాన్ని ఆయన మమ్మల్ని నా దగ్గరికి వచ్చి మాటలతో రెచ్చగొట్టేవారు నేను ఎన్నో సందర్భాలలో నా కోపాన్ని అరుపుల్ని అణుచుకుని శివాజీ గారికి సమాధానం చెప్పాను కానీ ఆఖరి వారంలో ఇక నేను వెళ్ళిపోతున్నానని తెలిసి ఇప్పటికీ కూడా నేను నా మాటను బయట పెట్టకపోతే నేను చాలా నష్టపోతానని తెలిసి నేను ఆ విషయాన్ని చెప్పాను అయితే నేను ఆ ప్రశాంత్ ఇద్దరం సంచాలక్గా ఉన్నప్పుడు యావరు గెలవాలని చెప్పేసి ఆయన నాతో చాలా చండాలంగా మాట్లాడారు నేను ఎప్పుడు కూడా ఈ రకంగానే బిహేవ్ చేస్తానని నేను సంచాలక్గా ఉంటే డిస్ ఉంటాయని చెప్పేసి ఆయన మాట్లాడడం నాకు నచ్చలేదు ప్రతి చిన్న విషయానికి ఆయన నన్ను ట్రిగర్ చేస్తూ ఉండేవారు అయితే నేను ఆ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో ఆయనకి చెప్పాను కానీ ఆయన వినలేదు అంటూ ఇక శోభ అయితే శివాజీ గురించి నెగిటివ్గానే చెప్పింది అట్ ద సేమ్ టైం పాజిటివ్గా చెప్పింది ఎందుకనంటే ప్రశాంత్కి శివాజీ అండదండలు ఉండబట్టే ప్రశాంత్ ఇంత పైకొచ్చాడని లేకపోతే వచ్చేవాడు కాదు అంటూ వ్యాఖ్యానించింది ఈ వీడియో గురించి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్